నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, నిల్వ, సరఫరా, అమ్మకాలు వీటన్నిటికీ సంబంధించి పోలీసులు అనేది చాలామంది మీద ఐపీసీ, ఎఫ్ఎస్ఎస్ఏ, సిఓటిపిఏ, ఏపీ ఎక్సైజ్ చట్టంతో పాటు ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అంటే దాన్ని ఒక ఆహార నిర్వచనం పరిధిలోకి కూడా తీసుకొని వస్తూ కేసులు అనేటివి నమోదు చేశారు. అంటే ఎక్సైజ్ ప్లస్ ఇటు రెండింటి మీద వస్తూ ఈ కేసులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలా వీళ్ళ మీద నమోదు చేసిన కేసులను ఛాలెంజ్ చేసుకుంటూ 130 మందికి పైగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లను తాజాగా గౌరవనీయులైనటువంటి హైకోర్టు జడ్జ్ చీకటి మానవేంద్రనాథ్ నాయ్ గారు విచారించి వీళ్ళ మీద పెట్టినటువంటి చాలా సెక్షన్లను కొట్టేసుకుంటూ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం పొగాకు నమలడం ఆహార నిర్వచన పరిధిలోకి రాదు. ఇదే విషయాన్ని మన హైకోర్టుకు చెందినటువంటి బెంచులు వేర్వేరుగా ఇప్పటికే తీర్పునిచ్చాయి. అయితే మరో సింగిల్ జడ్జి మాత్రం పొగాకు నమలడం ఆహారం కిందకు వస్తుంది అంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో నేను ఏకీభవించడం లేదు. పొగాకు నమలడం ఆహారం కిందకు రాదు అంటూ పిటిషనర్లపై పోలీసులు ఎఫ్ఎస్ఎస్ఏ, సిఓటిఏపి తదితర చట్టాల కింద నమోదు చేసిన కేసులను హైకోర్టు జడ్జి గారు కొట్టేసుకుంటూ పొగాకును ఆహారంగా వినియోగించడం కానీ ఆహారంగా మానవ వినియోగం నిమిత్తం తీసుకోవడం కానీ జరగదు, పోషకాహారంగా కూడా స్వీకరించరు దీన్ని. ఆ పొగాకు నమలడం వల్ల వచ్చే ఒక థ్రిల్ కోసం, ఉత్తేజం కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల ఆహార భద్రతా చట్టంలోని సెక్షన్ 3(1)(j) ప్రకారం పొగాకు నమలడం ఆహార నిర్వచన పరిధిలోకి రాదు అని చెప్పి చెబుతూ, యాక్చువల్గా చూయింగ్ గమ్ ఉంటుంది కదా, చూయింగ్ గమ్మును ఆహార నిర్వాహ ఈ నిర్వచన పరిధిలోనే పార్లమెంట్ ఉంచింది ఆ చూయింగ్ గమ్ నమలడం. మరి ఇక్కడికి రెండింటికి మైట్ బి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో అని నాకైతే తెలియదు, కానీ ఆ చూయింగ్ గమ్ నమలడం ఆహార నిర్వచన పరిధిలోనే పెట్టింది పార్లమెంట్. ఇప్పుడు గౌరవనీయులైన జడ్జి గారేమో ఈ పొగాకు నమలడం థ్రిల్లు ఉత్తేజం కోసం కానీ ఆహార నిర్వచన పరిధిలోకి రాదు అన్నారు. మైట్ బి నిజమే కావచ్చు, అది ఎప్పటికీ మానవ వినియోగానికి పనికిరాదు. కాబట్టి ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అక్రమ నిల్వ, అమ్మకాలు చేపట్టినందుకు ఈ ఆహార భద్రత ప్రమాణాల చట్టంతో పాటు పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నిషేధ చట్టం, ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదు చేయడం చల్లదంటే చల్లదు అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ చట్టాల కింద నమోదు చేసినటువంటి ఆ పోలీసులు నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ, వీటితో పాటు అక్రమంగా మద్యం, గంజాయి రవాణా చేసినందుకు కూడా మరికొందరిపై నమోదు చేసినటువంటి కేసులను కూడా గౌరవనీయులైన జడ్జి గారు పాక్షికంగా కొట్టేశారు. కావాలంటే ఎక్సైజ్ చట్టం కింద, ఎన్డీపీఎస్ చట్టాల కింద దర్యాప్తు కొనసాగించుకోవచ్చు అని చెప్పి అయితే ఆదేశించారు గౌరవనీయులైన జడ్జి గారు. అరే ఇదంతా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూలు, ఏదైనా ఎడ్యుకేషన్ విద్యాసంస్థలు ఎక్కడైతే ఉంటే అక్కడ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఇవి అమ్మకూడదు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఇలా అక్రమంగా వీళ్ళు ఏదో చేస్తూ ఉంటే పొగాకు గంజాయి మధ్య ఇవంతా పొగాకు ఉత్పత్తులు, వాళ్ళ మీద కేసులు పెట్టి దారుణంగా ఎక్కడా కూడా అమ్మని కూడా చేస్తూ ఉన్నారు. ఇదేంటండి, ఎంత అన్యాయం ఇది? బేసిక్గా ఎవరు అమ్ముతారండి? పేదలు కదా అమ్ముతారు. మరి పేదల కడుపు కొడుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు, పేదల కడుపు అనే జగన్మోహన్ రెడ్డి గారు కొడుతూ ఉన్నారు. సో అయినా వాళ్ళవి నమిలితే ఆరోగ్యం చెడిపోతుంది, వాళ్ళు చనిపోతారు అని చెప్పడానికి సీఎంకి ఏం అధికారం ఉందండి? సీఎం ఎక్కడ హక్కు ఉందండి సీఎంకి? వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ జీవితంలోకి సీఎం చొరబడతాడా అండి? పర్సనల్ జీవితాలకి సీఎం ఎలా చొరబడతాడండి? వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే
డాక్టర్లు ఉన్నారండి బాగు చేయడానికి. వాళ్ళు ఒకవేళ ఆరోగ్యం బాగా అవన్నీ తిని 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 ఏమైనా కుటుంబాలు ఛిద్రమైపోయి వాళ్ళు ఏమైనా చనిపోతే చనిపోకుండా జగన్ గారు ఏమన్నా ఆపుతున్నారా అండి? రోజుకి ఎంతమంది చనిపోతున్నారండి? సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? ఈ సీఎం గారి దగ్గర లెక్కలు ఏమైనా ఉన్నాయా అండి వీటన్నిటికీ? ఏంటండి చేతగాని సీఎం, తొగ్లక్ సీఎం, ఇవన్నీ కాదండి. సీఎం రాజీనామా చేయాలి, పేదల మీద ప్రేమ లేదు, పేదలు పట్టగొడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటండి, వీళ్ళ ఆరోగ్యం చెడిపోతే డాక్టర్లు కాపాడలేరు అని చెప్పి డాక్టర్ వృత్తిని ఇన్సల్ట్ చేస్తున్నారండి. సీఎం డాక్టర్ వృత్తిని ఇన్సల్ట్ చేస్తున్నారు. అయినా ఏంటండి, అయినా ఏంటి, నేను కూడా డిమాండ్ చేస్తానండి ఈయన ఇన్సల్ట్ చేస్తున్నాడని. అటు సినిమా టికెట్ ధరలు తగ్గించి పేదలను ఇన్సల్ట్ చేయలేదా అండి? అలా పేదలను ఇన్సల్ట్ చేసిన సీఎం మరి వీటిని ఇక్కడ కానీ ఇన్సల్ట్ చేస్తాడా అండి? వాళ్ళేం బ్రతకద్దా అండి జనాలు? వాళ్ళు అమ్ముకుంటే సీఎంకి వచ్చిన నష్టం ఏంటండి? కుదరదండి, సీఎం అయితే రాజీనామా చేయాలి. ఇవన్నీ కాదు, ఇప్పుడు హైకోర్టు కూడా ఈ కేసులను కొట్టేసింది, ఈ సెక్షన్ల కింద చెల్లవని చెప్పింది. ఇది సీఎంకి చెప్పపెట్టండి. సీఎంకి ఇవన్నీ కనుక ఎదురు దెబ్బలు, అరే ఎన్నిసార్లు తింటారండి కోర్టు దగ్గర మొట్టికాయలు? ఇది కాదండి, ఇక్కడ తినే వాళ్ళ జీవితాల్లో చొరబడుతున్నాడు, అమ్మే పేదలు పట్టగొడుతూ ఉన్నాడు, వాళ్ళు తిని ఆరోగ్యం చెడిపోతే డాక్టర్ల దగ్గర పోతారు, డాక్టర్ల యొక్క వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు. సీఎంకి ఏం హక్కు ఉందండి డాక్టర్ల యొక్క దాన్ని వాళ్ళ వాళ్ళ పట్టగొట్టడానికి, వాళ్ళ బిజినెస్ సరిగ్గా జరగకుండా చేయడానికి సీఎంకి ఏం హక్కు ఉందండి? అది ప్రైవేట్ అండి, అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారు, ఎంత వసూలు చేసుకుంటారు? అరే వీళ్ళందరూ కనుక తిని ఇబ్బంది పడితేనే కదండి వైద్యం కానీ బ్రతికేది, డాక్టర్లు బ్రతకొద్దా అండి? కోట్లు కోట్లు పెట్టి ఎడ్యుకేషన్ వెళ్ళి చదువుకున్నప్పుడు ఇది కుదరదండి. సీఎం రాజీనామా చేయాలి, ఇది కూడా నా డిమాండ్ అండి.